హలో ఆల్ అండ్ వెల్కమ్ టు వ్యూ నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు అండ్ ఫైనలీ తెలుగు సినిమా జెండా పాతేసింది అసలు ఒక్కప్పుడు నేషనల్ అవార్డ్స్ అంటే ఆ దరిదాపుల్లో కూడా తెలుగు సినిమా ఉండేది కాదు ఆ తర్వాత అవార్డ్స్ వచ్చినా కానీ చాలా తక్కువ ఎప్పుడో అప్పుడు వచ్చేవి మన దగ్గర మంచి సినిమాలు తీసినా సరే చాలా కారణాల వల్ల మనల్ని సైడ్ చేసేవారు అసలు చాలా బెస్ట్ మూవీస్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ కి నేషనల్ అవార్డ్ మిస్ అయింది అప్పట్లో ఆ స్టేజ్ నుండి ఇప్పుడు లెవెన్ అవార్డ్స్ కుల్లగొట్టే రేంజ్కి వెళ్ళింది తెలుగు సినిమా అల్లు అర్జున్ దేవిసీ ప్రసాద్ ఆర్ఆర్ఆర్ టీమ్ బుచ్చిబాబు సనాయిల చాలా మంది తల ఒక చెయ్యేసి మనకి ఇన్ అవార్డ్స్ తెచ్చేశారు ఆస్కర్ వినర్ నేషనల్ అవార్డ్ వినర్ చంద్రబోస్ గారు రాసిన ఏ బిడ్డ సాంగ్ లో లిరిక్స్ ఉంటాయి మట్టిలో పాతేసి మాయం ఏం చేస్తే ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా అని నేషనల్ అవార్డ్స్ లో టీఎఫ్ఐ ర్యాంపేజ్ కి లిరిక్స్ యాప్ట్ అనిపిస్తాయి ఇన్నాళ్ళు సైడ్ చేసినందుకు గాను ఇప్పుడు అసలు ఇగ్నోర్ చేయలేని రేంజ్కి వెళ్ళిపోయారు మన ఇండస్ట్రీ అసలు ఈ నేషనల్ అవార్జ్ ఏంటి ఎలా అనౌన్స్ చేస్తారు మన తెలుగు సినిమాకి ఇప్పటివరకు ఎక్కువ అవార్డ్స్ ఎందుకు రాలేదు రైస్ ఆఫ్ తెలుగు సినిమాని నేషనల్ అవార్డ్స్ ఎలా జరిగింది ఈ క్వశ్చన్స్ అన్ని వీడియోలో డిస్కస్ చేద్దాం ఇంకెందుకండి ఆలస్యం ముందు సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి ఆ కొట్టండి చెప్తా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ నిన్ ఫిఫ్టీ ఫోర్ లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఫిల్మ్ అవార్డ్స్ ఇన్ ఇండియా డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని రన్ చేస్తారు ప్రతి ఇయర్ గవర్నమెంట్ ఒక జూరీ ప్యానల్ ని సెలెక్ట్ చేస్తుంది మోస్ట్ పెసిఫికలీ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అపాయింట్ చేస్తారు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ కానీ డైరెక్టరేట్ ఇన్ఫ్లెన్స్ కానీ జూరీ మెంబర్స్ ఉండదు ఈ అవార్డ్స్ ని ఫీచర్ అండ్ నాన్ ఫీచర్ ఫిల్మ్స్ రెండు ఇస్తారు ఇది మాత్రమే కాదు గోల్డెన్ లోటస్ అని సిల్వర్ లోటస్ అని కేటగిరీస్ గా డివైడ్ చేస్తారు గోల్డెన్ లోటస్ కింద బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ పాపులర్ ఫిల్మ్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ కేటగిరీస్ ఉంటాయి మిగతా కేటగిరీస్ అన్ని సిల్వర్ లోటస్ ఇస్తారు ఇది మాత్రమే కాదు రీజనల్ అవార్డ్స్ కూడా ఇస్తారు అండ్ ఇప్పుడు అనౌన్స్ చేసింది సిక్స్టీ నైన్త్ నేషనల్ అవార్డ్స్ అండ్ ఈ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ రిలీజ్ అయిన మూవీస్ ఇచ్చారు ఫోకస్ యూజువల్లీ ఆర్టిస్టిక్గా తీసిన మూవీస్ మీద కానీ ఇండిపెండెంట్ గా తీసిన మూవీస్ మీద కానీ ఎక్కువ ఉండేది ఎర్లీ స్టేజెస్లో లో ఎక్కువ బెంగాలీ వాళ్ళకి మలయాళం వాళ్ళకి ఎక్కువ సినిమాలకి ఎక్కువ అవార్డ్స్ వచ్చేవి తమిళ మూవీస్ ఆల్సో ఒక డీసెంట్ రిప్రజెంటేషన్ కానీ తెలుగు సినిమాలను ఎప్పుడు సైడ్ చేసేవారు అలానే మన వాళ్ళు ఏమైనా మంచి సినిమాలు తీయలేదా అంటే బోల్డ్ అనే సినిమాలు తీశారు కానీ ఒక రకంగా ఇలా మంచి సినిమాలకి మంచి పర్ఫార్మెన్స్కి ఇవ్వకపోవడం అన్యాయమే మన ప్రీవియస్ జనరేషన్ స్టార్స్ డెఫినెట్లీ డిసర్వ్డ్ మెనీ నేషనల్ అవార్డ్స్ ఓన్లీ నాగార్జున గారికి అది కూడా స్పెషల్ మెన్షన్ లా ఇచ్చారు కానీ స్ట్రేట్ అవార్డు లాగా అయితే ఇవ్వలేదు కానీ రీసెంట్ ఇయర్స్ లో కమర్షియల్ సినిమాని కూడా రికగ్నైజ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ నుండి మన స్లోగా స్టార్ట్ అయ్యారు లాస్ట్ టైం అయితే కలర్ ఫోటో సినిమాకి వచ్చింది అని సరకంగా పదకొండు అవార్డులు తెచ్చేసుకున్నారు ఈ లెవెన్ లో మాత్రం సిక్స్ అవార్డ్స్ ఆర్ఆర్ఆర్ కి వచ్చాయంటే రాజమౌళికారెడ్ ఆర్ఆర్ టీమ్ కాంట్రిబ్యూషన్ ఆ రేంజ్ లో ఉంది మరి అసలు మన తెలుగు ఇండస్ట్రీకి ఏమేమి అవార్డ్స్ వచ్చాయో ఒక లుక్ చేసేద్దాం బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా ఒప్పిన సినిమాకి వచ్చింది డైరెక్టర్ బుచ్చిబాబు డెబ్యూ మూవీతోనే నేషనల్ అవార్డులు కొట్టిన రేర్ క్యాటగిరీలోకి ఎంటర్ అయిపోయారు కోవిడ్ టైంలో వచ్చిన ఈ సినిమా ఎవరు ఊహించని రేంజ్ లో ఒక సర్ప్రైజ్ హిట్ అయింది ఇంకా బెస్ట్ యాక్టర్గా అల్లు అర్జున్ గారికి పుష్ప క్యారెక్టర్ చేసినందుకు గాను అవార్డు ఇచ్చారు పుష్ప ఎంత ఫేమస్ అయిందో మీకు తెలుసు మీరందరూ చూస్తూనే ఉన్నారు ఎక్కడో నార్త్ ఇండియాలో ఇంటీరియర్ లో ఉన్న విలేజెస్లో లో కూడా పుష్ప గారి రీచ్ ఉంది ఈ సినిమా అంత డీప్ గా అందరికి రీచ్ అవ్వడం ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ వెరీ బిగ్ రీజన్ ఎస్పెషలీ ఆ తగ్గేది అనే గెడ్డం కింద చేసుకునే జెస్టర్లో చెప్పండి అది ఇండియా మొత్తం ఆ సినిమా ఎవరు చూసినా సరే గెడ్డం ఉన్నా గెడ్డం లేకపోయినా సరే అందరూ ఒక్కసారైనా ట్రై చేసి ఉంటారు అంత ఇంపాక్ట్ ఇచ్చింది అది ఇంత ఇంపాక్ట్ చేయడం వల్లనేమో ఫస్ట్ తెలుగు యాక్టర్ టు విన నేషనల్ అవార్డ్ టైట్ అల్లర్జున్ గారికి వచ్చేసింది ఇంకా పుష్ప మూవీ ఆ లెవెల్లో రీచ్ అవ్వడానికి ఇంకొక రీజన్ రాక్ స్టార్ దేవిసి ప్రసాద్ గారి మ్యూజిక్ ఆల్బమ్ స్మాష్ హిట్ అయింది శ్రీవల్లి సాంగ్ అయినా ఊ అయినా సామి సామి అయినా ఇవన్నీ రీల్స్ లో ట్రెండ్ అయిపోయాయి ఏ బిడ్డ సాంగ్ అయితే ఇప్పుడు స్టేటస్ లో చూడండి మొత్తం అదే ఉంటది ఆ రేంజ్ లో ఎక్కేస్తుంది అందరికి ది బోత్ హెల్ప్ ఎగ్జిక్యూట్ సుకుమార్ గారి విజన్ పర్ఫెక్ట్లీ అండ్ ది డెఫినెట్లీ డిజర్వ్ దీస్ అవార్డ్స్ ఇంకా మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన డైనోసార్ ఇంకొకటి ఉంది అదే అండి ట్రిపుల్ ఎవరైనా ఇంటా గెలిచి గెలవాలంటారు రాజమౌళి గారు అంటే టీం మాత్రం బయట గెలిచి తర్వాత ఇంట్లో గెలిచారు ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ ఇచ్చిన ఆస్కర్స్ హై ఇంకా పూర్తిగా తగ్గక ముందే నేషనల్ అవార్డ్స్ లో మొత్తం ఆరు అవార్డులు తీసేసుకొని తెలుగు ఇండస్ట్రీ డామినెన్స్ చూపించారు బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫర్ హోల్సేమ్ ఎంటర్టైన్మెంట్ గా సినిమా మొత్తానికి అవార్డు వచ్చింది అదే కాదు బెస్ట్ టన్ డైరెక్టర్గా కింగ్ సోలమోన్ గారికి బెస్ట్ మెయిల్ గా కాల కాలభైరవ గారికి బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కీరవాణి గారికి బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్కి శ్రీనివాస్ మోహన్ గారికి అండ్ బెస్ట్ కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్ గారికి నేషనల్ అవార్డ్స్ ఇచ్చేశారు హైలైట్ ఏంటంటే అసలు ఏ ఏ సీన్స్కి పర్ఫెక్ట్గా వెలికి అవార్డ్స్ వచ్చాయని నేను చెప్పక్కర్లేదు ఆల్రెడీ వింటున్నప్పుడే మీ మైండ్లో ఆ సీన్స్ ప్లే అయిపోతాయి మరి ఈ సినిమాకున్న రేంజ్ అలాంటిది ఇది మాత్రమే కాదు చంద్రబోస్ గారికి కొండ పొలంలో దమ్ ధమ్ సాంగ్కి బెస్ట్ లిరిక్స్ అవార్డు వచ్చింది ఇంకా బెస్ట్ రైటింగ్ ఆన్ సినిమా అవార్డు పురుషోత్తమ చారులు గారికి ఇచ్చారు ఈయన మిసిమి లో క్లాసికల్ మ్యూజిక్ ఫిల్మ్స్లో ఎలా ఉండే అనే ఆస్పెక్ట్ మీద ఆర్టికల్స్ రాయడమే కాదు రీసెర్చ్ కూడా చాలా బాగా చేస్తారు సో ఈయన రాసిన ఎస్ఎస్ కి నేషనల్ అవార్డ్ ఇచ్చారు ఇలా మన తెలుగులోకి వచ్చిన అవార్డ్స్ అన్ని కలిపితే మొత్తం పదకొండు ఇప్పుడంత మనల గురించి మాట్లాడుకున్నా ఇప్పుడు వేరే ఇండస్ట్రీస్ లో కూడా ఎలా వచ్చాయో ఒకసారి మాట్లాడేసుకుందాం బెస్ట్ తమిళ ఫిల్మ్ అవార్డు కదైసి వ్యవసాయ మూవీకి ఇచ్చారు చాలా బాగుంటుంది మూవీ ఇంకా చూడకపోతే చూసేయండి సోనీ లీవ్ లో ఉంది బెస్ట్ మలయాళం ఫిల్మ్ హోమ్ కి ఇచ్చారు ఓటీటీలో చాలా మంది చూసారు మనల్ కూడా ప్రైమ్ లో ఉంది అండ్ బెస్ట్ కన్నడ ఫిల్మ్ ట్రిపుల్ సెవెన్ చార్లీకి వెళ్ళింది యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీ టూ వాజ్ ఇయర్ ఫర్ కన్నడ సినిమా సో ఈ కాంపిటీషన్ లో కూడా చార్లీ మూవీకి అవార్డు తెచ్చుకుందంటే అందులో ఉన్న ఎమోషనల్ ఇంపాక్ట్ అలాంటిది బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు రాకెట్ మూవీకి ఇచ్చారు నమ్మి నారాయణన్ అనే ఒక ఇస్రో సైంటిస్ట్ ని ఫేక్ చార్జెస్ ఛార్జెస్ ఎలా చేస్తారు చివరికి ఆయన కేసు ఎలా విన్నాయారనేదే స్టోరీ రియల్ లైఫ్ లో నంబి గారికి జరిగిన అన్యాయాన్ని ఈ బయోపిక్ లో మాధవన్ గారు ప్రజెంట్ చేశారు ఇంకా బెస్ట్ యాక్టర్ స్పెషల్ మెన్షన్ కింద కడైసి వ్యవసాయ మూవీలో నల్లండి తాతకి ఇచ్చారు బెస్ట్ యాక్టర్స్ యాక్చువల్ కి ఇద్దరికి ఇచ్చారు గంగుబాయ్ మూవీ కి భట్ కి అండ్ మిమీ మూవీ ఏమో కీర్తి సనన్ కి బెస్ట్ డైరెక్షన్ అవార్డు ఏమో నిఖిల్ మహాజన్ కి ఇచ్చారు గోదావరి అని ఒక మరాఠీ ఫిలిం తీసినందుకు బెస్ట్ సినిమాటోగ్రఫీ సర్దార్ ఉద్దమ్ మూవీ కి అవిక్ ముఖోపాధ్యాయ గారికి ఇస్తే బెస్ట్ ఎడిటింగ్ గంగుబాయ్ కథయవాది మూవీకి బన్సాలి గారికి ఇచ్చారు ఇంకా బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్గా ఇరవై నెలల మూవీకి గాను ఘోషల్ గారికి ఇచ్చారు సో మెయిన్ అవార్డ్స్ అన్ని కవర్ అయిపోయినట్టే దీంతో ఎంతైనా అసలు నేషనల్ అవార్డ్స్ లో లైన్ చేసే టైం నుండి మొత్తం లైమ్ లైట్ అంతా లాక్కునే రేంజ్ దాకా తెలుగు సినిమా చాలా ఎదిగిపోయింది ఇప్పుడున్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ రేంజ్ ని ఇలానే నిలబెట్టుకోవడం ఫ్యూచర్ లో రాబోయే కొన్ని ప్రాజెక్ట్స్ ఈ ట్రెండ్ ని ఇలానే క్యారీ చేసేలా ఉన్నాయి ఈ అవార్డ్స్ నుండి ఇన్స్పైర్ అవడం మాత్రమే కాదు ఫిల్మ్ మేకర్స్ అందరూ రెస్పాన్సిబుల్ గా కూడా ఫీల్ అయ్యి మన తెలుగు ఇండస్ట్రీ స్థాయి ఇంకా పెంచుతారని ఆశిస్తూ ఆ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్